హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జే ఆర్సీఎం, నేను మీ సౌర్య. వెల్కమ్ టు ఆర్సీఎం బిజినెస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ గార్డెన్ గోల్డ్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఆల్రెడీ మనము ఈ గార్డెన్ గోల్డ్ని మనలో చాలామంది యూజ్ చేస్తున్నారు, అలాగే దాని రిజల్ట్స్ని కూడా పొందుతున్నట్టు మనము డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ అంతా. నేను కూడా ఈ గార్డెన్ గోల్డ్ గురించి విన్నప్పుడు, ఆ హేమలత మేడం గారు నాకు దీని గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ పే చేయలేదు. అయితే నేను టెర్రాస్ గార్డెన్ని చాలా ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్నాను. నాకు హ్యాబిట్ ఉంది, మొక్కలు పెంచుకునే హ్యాబిట్. కాకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే సాయిల్ ఏమైనా గట్టిగా అయినప్పుడు బయట దొరికే మాన్యూర్ అది తెచ్చి వేసేదాన్ని. అప్పుడు అంతా నాకు సాటిస్ఫైడ్గా అనిపించలేదు. అలాగే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ కూడా చాలా వరకు సమ్మర్ వచ్చినప్పుడు కానీ, లేదంటే వింటర్ ఇలా సీజన్స్ చేంజ్ అయినప్పుడు మట్టిలో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. హార్డ్గా అయిపోవడం కానీ, లేదంటే ఎక్కువ బురదగా అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ప్లాంట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. కాకపోతే నేను ఎప్పుడైతే హేమలత దగ్గర ఈ గార్డెన్ గోల్డ్ చూసి దాని వలన వచ్చిన ప్లాంట్స్ని, హెల్తీ ప్లాంట్స్ని ఎప్పుడైతే చూసానో చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రై చేయాలి అని అనుకున్నాను. అయితే అది కూడా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొంచెం డౌట్ఫుల్గా తన దగ్గర నుంచి నేను ఒక హాఫ్ అమౌంట్ తీసుకొని నా మొక్కల్లో వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అని అంటే, మీకు నేను నా గార్డెన్ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నా గార్డెన్ అయితే చాలా హెల్తీగా ఉంది, మొక్కలన్నీ కూడా చాలా గ్రీన్గా ఉన్నాయి. అలాగే అన్సీజనల్ ప్లాంట్స్ కూడా కొన్ని ఇప్పుడు పూయడం జరిగింది, అలాగే కాయడం జరిగింది. ఏ మొక్క యాక్చువల్గా దీనివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే, మొక్కకి ఏదైతే మట్టిలో మనకి ఏదైతే ఎనర్జీ లెవెల్స్ ఉండాలో, మొక్కకి ఏదైతే అందించాలో, అది మట్టిలో మనకి లేనప్పుడు ఈ గార్డెన్ గోల్డ్ని 50 to 100 grams మిక్స్ చేస్తే మట్టిని చాలా హెల్దీగా చేస్తుంది. అలాగే మట్టి నుంచి మొక్కకు కావాల్సిన ఆక్సిజన్ కానీ, అలాగే మొక్క యొక్క వేర్లని బలంగా ఉండేటట్టు చేయడం, వేర్లు బలంగా ఉంటే మొక్క కూడా బలంగా ఎదుగుతుంది. అలాగే మొక్కకు వచ్చే పువ్వులు మొగ్గలు రాలిపోవడం కానీ, అలాగే ఆకులు అనేవి పచ్చబడిపోవడం కానీ, ఇలా రంగు మారిపోవడం, అన్హెల్దీగా ఉండడం అన్నది ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి దీని ద్వారా క్యూర్ అవుతుంది. సో మొక్కలు అనేవి గ్రీన్గా హెల్దీగా తయారవుతాయి. సో నేను ఎప్పుడైతే తీసుకొచ్చి నా మొక్కలకి యూజ్ చేశానో, చాలా హెల్దీగా తయారయ్యాయి. అలాగే మీరు చూస్తున్న ఈ రోజ్ ప్లాంట్ కానీ, ఈ టమాటా ప్లాంట్ కానీ, అలాగే ఇప్పుడున్న గార్డెన్లో ఉన్న ఈ పాలకూర, బచ్చల కూర, పుదీనా, అన్సీజనల్ ప్లాంట్స్, కాసిబంతి, దవనం, ఇవన్నీ కూడా అన్సీజనల్. అలాగే వాటర్ మిల్లను, ఇది చాలా క్యూట్ వాటర్ మిల్లన్ వచ్చిందండి మా గార్డెన్లో. చిన్నది చాలా, అసలు ఇది తినడానికి పనికిరాదు అన్న సైజ్ అన్నమాట. చాలా చాలా చిన్నది, ఒక బాల్ సైజు. దాన్ని మేము సరదాగా కట్ చేసాం చూద్దామని. కట్ చేస్తే అది చాలా రెడ్డిష్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంది. రియలీ ప్రామిస్ అండి, అసలు అన్బిలీవబుల్ అనమాట, అంత టేస్టీగా ఉంది చిన్న పిందైనా కూడా. సో ఇదంతా గార్డెన్ గోల్డ్ వల్లనే, ఎందుకంటే నేను వేసేటప్పుడు అది చిన్న పాదు జస్ట్ వచ్చింది, చిన్న పువ్వులు వస్తున్నాయి, అప్పటికే అవి రాలిపోతున్నాయి అన్నమాట. నేను ఎప్పుడైతే గార్డెన్ గోల్డ్ వేసానో, ఒక 1 weekకే అది గ్రోత్ బాగా స్టార్ట్ అయింది. అలాగే ఎక్కువ ఫ్లవర్స్ వచ్చి పిందెలు అనేవి నిలబడడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇది గోళంలోనే చాలా చిన్న పాదు అన్నమాట. సో నేను ఇది అసలు చాలా సాటిస్ఫై అయ్యాను. అలాగే నా రోజ్ ప్లాంట్ అన్నవి కూడా బాగా పాడైపోయి, కొమ్మలన్నీ, బర్డ్స్ అన్నీ రాలిపోవడం, కొమ్మలన్నీ పండిపోయినట్టు అయిపోవడం జరిగితే నేను అన్ని దగ్గర కట్ చేసేసాను. సో ఇది వేసిన తర్వాత ఒక 2 inches మట్టిలో నేను సాయిల్ని బయటకు తీసి దానిలో 50 to 100 grams అంటే ఒక గుప్పెడు అనుకోండి, అది మట్టిలో మిక్స్ చేసి దాన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో కవర్ చేయడం జరిగింది. సో ఒక 1 week 5 days 6 days మొక్కలో చేంజ్ అన్నది కనిపించింది నాకు. సో మనం ఇది యూజ్ చేయాలి అని అనుకుంటే ఎవ్రీ 90 days కంటే 3 months ఒకసారి మనం ఈ గార్డెన్ గోల్డ్ని మొక్క చుట్టూ తవ్వి వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ చిలకరించుకుంటే మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. మొక్కకి ఎలాంటి ఎనర్జీ కావాలి అన్నది ఈ గార్డెన్ గోల్డ్ అన్నది ఖచ్చితంగా అందిస్తుంది అనమాట. సో ఈ వీడియో చేయడం దేనికి అని అంటే, మనం గార్డెన్ గోల్డ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని కొనాలనుకున్నప్పుడు ముందు చూద్దాంలే అని అనుకుంటాం. సో నేను అలా చూద్దాం అనుకుని చాలా లేట్ చేశాను అనిపించింది, చాలా బెనిఫిట్స్ మిస్ అయ్యాను అనిపించింది. సో ఇది ఇప్పుడు నేను తీసుకొని యూజ్ చేసిన తర్వాత మీకు 100% దాన్ని మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు అని గ్యారంటీ కోసమే ఇది చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. సో ఖచ్చితంగా మీరు టెర్రాస్ గార్డెన్ మెయింటైన్ చేసినట్లయితే, ఆ హ్యాబిట్ మీకు ఉంటే, సో మీ గార్డెన్ హెల్దీగా గ్రీన్గా ఉండాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా గార్డెన్ గోల్డ్ని 100% యూజ్ చేయొచ్చు. అలాగే మనకిప్పుడు
ఈ గార్డెన్ గోల్డ్ అనేది మట్టిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి, మట్టిని మెత్తపరచడానికి, అలాగే మొక్క యొక్క వేర్లని మరింతగా చొచ్చుకుపోయేలాగా చేసి కాండానికి, మొక్క కాండానికి, ఆకులకి, పువ్వులకి బలాన్ని ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. అంతేకాని మనకి మొక్క పైన వచ్చే పురుగులకు కానీ, లేదంటే ఏవైనా ఆకులు కొరికినట్టుగా ఉండడం, మొగ్గలు కొరికినట్టుగా ఉండి రాలిపోవడం, ఇలా పైన వచ్చే పురుగులకి సంబంధించి, కీటకాలకి సంబంధించి అయితే ఇది యూజ్ అవ్వదు. మనకి సాయిల్ని మెత్తగా చేసి భూమిలోంచి మొక్కకి ఎనర్జీ ఇవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. సో మీకు అలాంటి అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా, మొక్కకి పురుగులు వస్తున్నాయి, లేకపోతే ఇలా తెల్ల పురుగు, పేనుబంక పురుగు ఇలాంటివైనా పట్టి మొక్కలు పాడైపోతున్నాయి అనుకుంటే, మనకి కొత్త ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ మనకి ఇంట్రడ్యూస్ అయిపోయింది, గార్డెన్ గోల్డ్ హెల్త్ కిట్ అనమాట. అది దానిలో ఒక 3 బాటిల్స్ వస్తాయి. సో ఆ 3 బాటిల్స్ని మనం స్ప్రే రూపంలో యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఇమ్మీడియట్గా మొక్కకి రిలీఫ్ అన్నది ఉంటుంది. సో ఆ పురుగులు అన్నవి చనిపోవడం జరుగుతుంది, మొక్క హెల్తీగా పెరగడం అన్నది జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలో మీకు మేము నేను అప్డేట్ చేస్తాను మీకు. సో ఈ గార్డెన్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి 120 రూపీస్ ఉందండి. అలాగే మనకి ఇందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది మనకైతే. అలాగే ఈ హెల్త్ కిట్ వచ్చేసి 725 రూపీస్ నియర్లీ ఉంది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. మీరెవరైనా ఈ గార్డెన్ గోల్డ్ని యూజ్ చేసినట్లయితే, మీ గార్డెన్ హెల్తీగా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో ప్రస్తుతానికి అయితే ఈ గార్డెన్ గోల్డ్ని మస్ట్గా మీరు అందరూ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, మీ గార్డెన్ని హెల్తీగా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో చక్కటి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.